ఒక డిగ్రీ కూడా పాస్ అవ్వని ఒక వ్యక్తి లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? అసలు రాధాకృష్ణ దమనికి ఎంత ఆస్తి ఉంది? ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు? ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. డీమట్ అధినేత, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన రాధాకృష్ణ దమనీ గారు ప్రపంచంలోనే టాప్ 100 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈయన 19.3 బిలియన్ అమెరికన్ డాలర్లతో 97వ స్థానంలో నిలిచారు. ఈయన ఈ ప్లేస్లో నిలవడానికి ముఖ్య కారణం డీమార్ట్. ఈ డీమార్ట్నే ఈయన టాప్ 100 కుబేరులలో చేరేలా చేసిందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ దమనీ గారి దగ్గర 1930 కోట్ల అమెరికన్ డాలర్లు ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే దాదాపు 1,42,540 కోట్ల రూపాయలు. నిజంగా షాక్ అయ్యారు కదా? అసలు రాధాకృష్ణ దమనీ గారు ఎలా సక్సెస్ అయ్యారో, తన లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి మీ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని పైన కార్డ్స్లోను, అలాగే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ కార్డ్స్లోను ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ వీడియోని చూడవచ్చు. రాధాకృష్ణ దమనీ గారు టాప్ 100 కుబేరులలో ఒకరిగా నిలిచినా మీకు ఆయన ఫొటోస్ కావాలంటే అది నిజంగా కష్టమే. ఎందుకంటే ఆయనకు పబ్లిసిటీ అంటే అస్సలు నచ్చదు. అంతేకాకుండా ఆయన సోషల్ మీడియాలకు కూడా చాలా దూరంగా ఉంటాడు. మీరు గమనించారో లేదో కానీ డీమార్ట్ అన్ని కంపెనీలలాగా టీవీలలో యాడ్లు వేసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో మాల్స్ ఓపెనింగ్ చేసి పబ్లిసిటీస్ అనేవి చేయించదు. రాధాకృష్ణ దమనీ గారికి కూడా పబ్లిసిటీ అంటే అస్సలు నచ్చదు. ఈయనకు డీమార్ట్నే కాకుండా ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈయన ఒక స్టాక్ బ్రోకర్ కూడా. ఈ బిలియనీర్ రాధాకృష్ణ గారు ఈ 2 సంవత్సరాల్లో ఇండియా సిమెంట్లో 12.7% వాటాతో ఇన్వెస్ట్ చేశారు. 72 సిటీస్లో దాదాపు 221 డీమార్ట్ స్టోర్లను ఈయన సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కరోనా టైంలో ఈయన పిఎంకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. అయితే ప్రపంచంలోనే అత్యంత డబ్బు ఉన్న వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? స్పేస్ ఎక్స్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఈయన 188 బిలియన్ల సగటు ఆదాయంతో ప్రపంచంలోనే 1 స్థానంలో ఉన్నాడు. ఈయన తరువాత అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. మీకు నచ్చిన రిచెస్ట్ మ్యాన్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు నచ్చిన రిచెస్ట్ పర్సన్ అయితే రతన్ టాటా. వీలైతే నెక్స్ట్ రతన్ టాటా గురించి ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.